తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రెసెంట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? అసలు బీఆర్ఎస్ ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? అంటే గతంలో ఉద్యమ పార్టీ అని చెప్పేసి ప్రజలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు, 2 సార్లు అధికారం ఇచ్చారు. సో వన్స్ దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్, అంటే మాజీ సీఎం కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ బీఆర్ఎస్ అనేది ఇప్పుడు కేసీఆర్కి పెద్ద ఎఫెక్ట్ కనిపించిందా అంటే ఏం చెప్తారండి? తప్పు చేశారండి కేసీఆర్ గారు. ఎందుకంటే అసలు ఆయన ఉద్యమ పార్టీ అని ఉద్దేశం ఏంటి? తెలంగాణ, అవును, తెలంగాణ సాధన, తెలంగాణను అభివృద్ధి చేయటం, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బారు పిలుచుకుని ధైర్యంగా దొంగగా నిలబడాలి, ఈ దేశం ముందు తెలంగాణ నెంబర్ వన్ గా నిలబెట్టాలి, బంగారు తెలంగాణ చేయాలి, ఇది ఆయన కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు. ఆ దారి విడిచిపెట్టేసాడు ఆయన. పక్క పార్టీ నుంచి ఎందుకు తీసుకోవాలి నేను మెజార్టీ వచ్చినా, అదొకటి తప్పు. మళ్ళీ రెండోసారి కూడా అదే తప్పు చేశాడు. రెండోసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. తెలంగాణ తెచ్చిన ఆయనకి 5 ఏళ్ళు సరిపోదని ప్రజలు చాలా విజ్ఞత్తో ఆలోచించారు. ఒక 5 ఏళ్ళు సరిపోదని డెవలప్మెంట్కి 10 ఏళ్ళన్న అవకాశం ఇవ్వాలి, సమయం ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అది ఆయన నా గొప్పతనం అనుకున్నాడు. ప్రజా తెలంగాణ ప్రజల గొప్పతనం అని ఆయన భావించుంటే ఆయన డిఫరెంట్గా ఉండేవాడు. కొంచెం అహంకారం కూడా కనిపించింది వాళ్ళలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితమ్మ, హరీష్ రావు, సంతోషరావు వీళ్ళే కనిపిస్తున్నారు. అభినవ్, ఇలా వీళ్ళే కనిపిస్తున్నారు అక్కడ. ఇక తెలంగాణ కోసం ఈయనతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, కలిసి పోరాడిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వారు, అమరలేని వాళ్ళు, కవులు, కళాకారులు, వాగ్గేయకారులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, ఉస్మానియా విద్యార్థులు, వీళ్ళందరూ ఎక్కడ? వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోయి దిగ్భ్రాంతికి గురై ఈ ఫలం తెలంగాణ సాధించిన తర్వాత వచ్చిన ఆ ఫ్రూట్లో వాళ్ళకి వాటయ్యేది. వాళ్ళు కూడా భాగస్వాములే కదా ఆ విజయంలో. వాళ్ళందరూ ఎక్కడున్నారో? ప్రగతి భవన్ గేటు కూడా తాకలేకపోయారు. వాళ్ళలో అసంతృప్తి ఉంది. వాళ్ళ ప్రధాన ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులయ్యి అప్పులు పాలైంది రాష్ట్రం. మిగులు రాష్ట్రం అప్పులు పాలైంది. నియామకాల విషయం కదా ఆత్మహత్యలు జరిగినాయి. తెలంగాణలో ఏం కోరుకుంటారంటే ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకుంటారు. ఉపాధి ఉంది తెలంగాణలో. ఉపాధి ఇదివరకట్లా 30-40 ఏళ్ళ క్రితంలో ఫైల్ సంఖ్యలో పెట్టుకుని గెట్టాలు మాసిపోయి ఎవడ ఉద్యోగాల కోసం తిరగట్లేదు. కానీ ఇక్కడ సమాజం, ఈ విద్యార్థులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారో వాళ్ళకి నువ్వేం ఇవ్వగలిగావు? ఇలాంటివన్నీ ఆయన మీద అసంతృప్తికి కారణమైనవి. వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సరే, సమయం కోసం వేచి చూశారు. సమయం వచ్చింది, వాళ్ళు ఆయన దింపేశారు అంతే. అసలు సిసలు తెలంగాణ సమాజం ఆయన వద్దనుకున్నారు. పైగా తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీకి ఒక భావోద్వేగ బంధం ఉంది. వాళ్ళ పార్టీలో తెలంగాణ అనేటువంటి పేరు ఉంది. ఆ పేరుని, ఆ భావోద్వేగ బంధాన్ని ఆయన కట్ చేస్తాడు. తెలంగాణ, ఆయన పార్టీలో తెలంగాణ అనేటువంటిది ఆయన తీసేస్తే తెలంగాణ ప్రజలు ఆయన తీసేస్తారు. అంత సింపుల్. ఓకే. సో ఏపీ విషయానికి వస్తే తెలంగాణ ఫలితాలు అనేవి ఏపీ మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది వాస్తవం. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను మార్చిన పరిస్థితి, అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనూహ్యంగా ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. ఎందుకు ఆయన రాజీనామా చేసినారు? తెలంగాణ ఫలితాలే ఏపీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందనే సిట్టింగ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చే ఆస్కారం ఉందంటారా? ఒక రాజకీయ నాయకుడిగా ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు తెలంగాణ ఫలితాల వల్లే జగన్మోహన్ రెడ్డి కంగారు పడుతున్నాడు అనుకోకుండా ఆల్రెడీ ఆయన పని అయిపోయింది. ఇప్పుడో ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితమే డిజాస్టర్. మీరు ఏదైనా సినిమాకి వెళ్తే తలపొడి వచ్చింది అనుకోండి, ఇంటర్వెల్లో వెళ్ళిపోతారు ఇంటికి. ఇంకా ముందే తలపొడి వచ్చేస్తే ఎందుకు వచ్చిండ్రో బాబు అని ఒక గేట్ పెడిచి ఇంటికి పోతారు. ఈ సినిమా అలాగే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సినిమా టైటిల్స్ గారి నుంచి తలపొడి వచ్చేస్తుంది. కానీ 5 ఏళ్ళు ఆగాల, ఇందులో పారిపోతాం కుదరదు ఎవడన్న. కాబట్టి చచ్చినట్టు భరిస్తున్నారు జనం. ఓకే. ఇక ఆయన ఎన్ని దురాఘాతాలు చేయాలో, అరాచకం చేయాలో అన్ని చేశాడు. లాండాట లేదు, అభివృద్ధి లేదు, భవిష్యత్తు లేదు, ఇచ్చిన హామీలన్నీ పశ్చిమ మోసం చేశాడు. ఎన్నో మనం ఈ 1-2 ఏళ్ళ నుంచి ప్రతిగా మాట్లాడుకున్నాం మన దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి ముందే డిజాస్టర్. అందుకనే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వెనకాల, లోకేష్ వెనకాల ఎగబడుతున్నారు. వాళ్ళ పని అయిపోయింది ఆల్రెడీ. ఈ 1 జనవరిలోనే 3 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లియర్ మెజారిటీ ఇచ్చారు టీడీపీకి. అలాగే శాసనసభ్యులు కూడా తిరిగి వాళ్ళ వైపు నుంచి వచ్చి వీళ్ళకి ఓటు వేసేసారు. శాసనసభ్యులకు సంబంధించిన ఎమ్మెల్సీ కూడా టీడీపీ గెలుచుకుంది. అయిపోయింది. అప్పటికే
చంద్రబాబు నాయుడికి తిరిగి ప్రమాణ స్వీకారం చేయటటువంటి లాంఛనమే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరికీ తెలుసు. అందుకనే బాగా పీటర్ అయిపోయేవారు కొంచెం స్లో అయ్యారు, పల్స్ పల్స్గా మాట్లాడేవారు సైలెంట్ అయ్యారు, మౌనంగా ఉన్న వాళ్ళు ముసుగు తన్నేశారు, చాలామంది దారులు వెతుక్కుంటున్నారు, మునిగిపోయే పడవలు ఎవడో ప్రయాణం చేయడు. ఈయన ఇతర కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇతర అన్నట్టు మార్చినా కానీ ఏం ప్రయాణం, ప్లేస్ మారితే ఫుడ్ మారుద్ది కానీ బ్లడ్ మారుతారా బ్లడీ ఫోల్ అని చెప్తాడు ఏదో సినిమాలో బాలకృష్ణ. అలాగే వీళ్ళు ఏం చేసినా ఏమైనా ఏమీ జరగదు, అర్థమైందా మీకు? కాబట్టి ఆయన సీట్ లేదనడానికి ఎవరికన్నా అమ్మయ్య చాలా థ్యాంక్స్ రా బాబు అని మనసులో ఆనందం పట్టలేక ఎగిరి గొంతులేసేస్తారు. ఎందుకంటే పొరపాటున టికెట్ ఇస్తాడేమో, ఇంట్లో డబ్బులు పట్టరామంటాడు, ఎక్కడ ఖర్చు పెట్టడం ఖచ్చితంగా ఓడిపోతారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందంటారా? అసలు వ్యతిరేకత జగన్ మీద ఉంది, ఆయన ముఖం చూసి ఓటేశారు, ఆయన ముఖం చూసి ఓడిస్తారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే తోటి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ ప్రాంతీయ పార్టీల్లో ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఉండదు, జాతీయ పార్టీలకు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ గారి గురించి ఎందుకు చెప్పుకున్నాం మనం? లోకలైట్ ఆయన ఫైట్ చేయడు, మోడీ గారు ఏం ఫైట్ చేయలేదు కదా, గడ్డం దూకుంటా కేసీఆర్ని కొడుకుని చాలా మంచి వాళ్ళు అని కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఏం చూడరండి. కానీ తెలంగాణలో ఐదుగురు మంత్రులు ఓడిపోయిన పరిస్థితి, మరి ఏపీలో అలాంటి పరిస్థితి ఉంటుందా? అసలు ముఖ్యమంత్రితో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరూ ఓడిపోతుంటే ఇంక మంత్రులు కూడా ఉందండి. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు, ఆయన పక్క జమలబడి చూసుకుంటున్నాడు, ఎందుకంటే మంచిదండి. లేదా ఎవడన్నా దొరికితే గొర్రెలాగానే ఇందప్పుడు వస్తాడు కోస్తాలో గట్టని. నేను ఏమంటున్నానంటే నువ్వు కోస్తాలో గట్ట రావయ్య బాబు, ఇంకా అమాయకులు ఉన్నారు కొంచెం అక్కడ. కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా గజ్వేల్లోనూ పోటీ చేశారు, కామారెడ్డిలో పోటీ చేశారు, కానీ కామారెడ్డిలో ఓడిపోయినారు ఆయన. ఇప్పుడు ఓటమికి జయాపజయాలకి ఎవడ అతీతులు కాదండి. ఎంత గొప్పవాడైనా ఓటమి చెందుతాడు, ఎంత అనామకుడైనా గెలుస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకి సేవ చేశాడు కాబట్టి గెలిచాడు, చాలా నీతివంతుడు కాబట్టి గెలిచాడు అనే రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గెలిచి అంగ ముఖ్యమంత్రి అయిపోలేదు, 16 నెలల జైల్లో ఉండి లక్ష కోట్లు కొట్టేసాడన్నా కానీ 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయినట్టు ముఖ్యమంత్రి అయిపోలేదా? ఎన్టీ రామారావు గారు లాంటి ఓడిపోరు, ఇందిరాగాంధీ గారు లాంటి ఓడిపోరు, కేసీఆర్ ఓడిపోడు మొన్న, వీళ్ళే ఓడిపోయిన తర్వాత ఈయనంత ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పూకట వేళ్ళతో లేచిపోతాయండి. మరి మర్రి వర్గం ఏళ్ల తరబడి వేళ్ళు ఉండిన ఓడల దిగిన మర్రి చెట్లు కూడా కూలిపోతాయి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తాయి. పైగా మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, వైసీపీ ప్రభుత్వం గురించి వాళ్ళు మీరు జీరో ఆలోచన పెట్టుకోగలరు, వాళ్ళు ఓడిపోయారని లెక్కేసుకోండి. ఈ 3 నెలల్లో గడుపుతున్నారు జనం కూడా, అలాగే ఒక 100 హౌస్లో ఉన్నట్టు ఉన్నది వాళ్ళందరికీ. ఎప్పుడు బయటపడతామా ఈ చీకట్లోంచి, ఎప్పుడు బయటకు వస్తామా, వెలుతురు ఎప్పుడు వస్తుందా, చంద్రకాంత్ ఎప్పుడు ఆవరిస్తుందా అని చూస్తున్నారు వాళ్ళు. అదే పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో.